అద్భుతం అసలు. కానీ సార్, మీ సాహిత్యం పట్ల మీకుండే సహజమైన అభిరుచి మీరు గురువుగారు అనే వర్మగారికి కానీ ఇతరులకు కానీ భిన్నంగా ఉంది. ఇట్స్ వెరీ యునీక్. ఎటో వెళ్ళి వర్మగారికి అంతంలో నీ నవ్వు చెప్పింది నాలో అద్భుతం. ఇన్నాళ్ళలో చూన్ చూన్ కానీ లిరిక్స్ కానీ ఆడి బర్మన్ గారు చూను లిరిక్స్ శాస్త్రం. ఆ వర్మ రామ్మగారు మామూలుది కాదు. ఓ నవీన నవీన కానీ అమ్మ బ్రహ్మ దేవుడు కానీ సూపర్బ్ అసలు. జామురాత్రి 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 అవును. సో ఆయన దగ్గర నుంచి వచ్చిన రెసిడ్యూ నేను. ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ టెలింగ్ యూ. ఆయన దగ్గర పడకపోతే ఆ షేప్ అప్ అయ్యేది కాదు. అది అంటే ఎటో వెళ్ళిపోయింది మనసు. లేకపోతే ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అని చాలా ఈజీ క్వశ్చన్. అవును, అందరి మనసులో ఉండే ప్రేమించుకునే వాళ్ళందరికీ అదే ఉంటుంది, ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు అని. సో శాస్త్రి గారు, శాస్త్రి గారు 100% శాస్త్రి మొత్తం. ఐ మీన్ ఇట్స్ ఎంత క్వాంటిఫై చేసినా అది ఒక నంబర్ మాత్రమే. ఎన్ని పాటలు రాసుంటారు? 85 పాటలు. 85 పాటలు, ఇట్స్ ఎ లాంగ్ జర్నీ అయితే ఆయనతో. 85 పాటలు రిలీజ్ అయింది. ఒక్కొక్క పాటకి 6-7 వర్షన్స్ అన్నారు. మినిమం 30 వెర్షన్స్ రాసిన కూడా ఉన్నాయి. అబ్బా ఏ పాట సార్ అది? అలనాటి రామారావు రాసేసారు అలనాటి పేర్కో అన్నారు. ఈ నిన్నే పెళ్ళాడతలో ఎవరు రాశారు సార్ మీకు అంటే అన్ని పాటలు? ఒక్క పాట శుద్ధాల అశోక్ తేజ రాశాడు, అది చుక్చుక్తారా అన్నది. మిగతాన్ని సూపర్బ్ సాంగ్. చిత్రమ్మ హరిహరన్న చిత్రమ్మ గుండెల్లో నీ ధ్యానం బా అదిరేటి పెదవులనే బతిమాలుతున్నాను. బో సార్, వాట్ అబౌట్ దిస్ సాంగ్? అసలేం గుర్తుకు రాదు నా కళ్ళలోన. రాజా గారు చిత్రరామ శాస్త్రి గారు మ్యాజిక్ అది బీట్కి ముందు వస్తుంది. అసలేం గుర్తుకు రాదు కదా, ఆయన ప్రతి చాలా పాటలు అలాగే వస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తారు, రాజా గారు ఈ స్టార్టెడ్ ఆఫ్ బీట్ ఎర్లీ బీట్కి తోటి స్టార్ట్ చేయటం అనేది. అవును, మీకు సంగీతం మీద కూడా అవగాహన ఉండాలి. లేదు, ఓన్లీ ఇవన్నీ క్యాచ్ చేయడం అంతే, వాసన అంతే, అక్కడెక్కడ వింటుంటే పట్టుకోవడం తప్ప. అండ్ చాలా వరకు శాస్త్రి గారు రాసిన తర్వాత ట్యూన్ అయ్యేవా సార్? కొన్ని 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 శాస్త్రి గారు రాసిన తర్వాత కొన్ని ట్యూన్స్కి. ఈ రంగమార్తాండకు సార్ ఎలా మీరు? రంగమార్తాండకు 2 ట్యూన్లు ఇచ్చారు, మిగతాయి రాజా గారే అన్నారు పాట రాయించి తెచ్చుకో చేస్తాను. అండ్ బట్ శాస్త్రి గారు, శాస్త్రి గారు పాటలు 2 పాటలకే ట్యూన్ ఇచ్చారు. ట్యూన్ ఇచ్చారు, ఓకే ఓకే. రాసిన పాటలకే ట్యూన్ చేశారు, మిగతా అవన్నీ శాస్త్రి గారి పాటలకే 2 ట్యూన్స్ ఫిక్స్ అయినాయి. ట్యూన్స్ ఫిక్స్ అయినాయి దానికి శాస్త్రి గారు రాశారు. మిగతా 3 పాటలు సపరేట్ రాయించి తీసుకెళ్లి ఆయన ట్యూన్ చేశారు. మరి ఎలా సార్ ఆయన లేని ఈ లోటు ఎలా భర్తీ అవుతుంది మీకు? అంటే ఒక 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 కవిగా మాత్రమే కాకుండా గురువుగా మీరు అన్నారు కదా, గురువు ఎవరు శాశ్వతం కాదు స్వప్న. అది మాడితే చాలా అదేంటో శాదస్థం కింద ఏదో దానికి ఉంటుంది. కానీ ఆ విషయం క్లియర్గా తెలిసిపోయింది, నథింగ్ ఈజ్ పర్మనెంట్, నో బడీ ఈజ్ పర్మనెంట్. ఎస్టర్డే సో మెనీ పీపుల్ హావ్ గాన్, టుడే సో మెనీ పీపుల్ మస్ట్ హావ్ గాన్, అండ్ టుమారో వీ ఆల్ విల్ గో. యు ఆర్ నాట్ గోయింగ్ టు బి హియర్. మీరు ఉండరు, నేను ఉన్నా, ఎవరు ఉండరు ఇక్కడ. అప్పుడప్పుడు ఆ టైం అయిపోయినప్పుడు వెళ్ళిపోతుంటుంది. గురువు గారు నాతోటి 3-4 సంవత్సరాల నుంచి మొదలుపెట్టారు. టైం అయిపోయిందిరా, ఏముందిరా, ఏంటి గురిజి అంటే ఏముందిరా, వచ్చిన పని అయిపోయింది, రాయాల్సింది రాస్తాం, ఇంక బయలుదేరటమే సర్లేండి. ఇంకా ఆ టైం వచ్చినప్పుడు ఎవరుంటాడు అక్కడ, ఈ రమ్మంట రాదు కదా, అది వచ్చినప్పుడు తీసుకెళ్ళిపోతుంది రావడం. సో అందుకని నేను తల్లడిల్లిపోతున్నాను, నేను ఉదయిపోతున్నాను, సినిమా ఇండస్ట్రీ ఆగిపోతుంది, నా సినిమాలు ఆగిపోతాయి అనే ఒక డ్రామాటిక్ ఇది కాదు. సో విల్ గో ఆన్, మనం ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా. వేటూరు గారు, సీతారామ శాస్త్రి గారు లేని లోటు మనలాంటి వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెద్ద NTRనే ఎవరన్నా అడుగుతున్నారు, అంతటి మహానుభావుడిని దైవంశీ సంభూతి యాక్చువల్. నాగేశ్వరరావు గారు అంటే ఎవరంటారు? నాగార్జున ఫాదర్ కదా అంటారు. సో ద కారిడార్స్ ఆఫ్ సినిమా హ్యావ్ బిన్ లిటర్డ్ బై లాట్ ఆఫ్ లెజెండ్స్ అని పూజ భట్ చెప్పింది సార్. దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఎస్, బట్
అంటే యువర్ జర్నీ హ్యాస్ బీన్ అమేజింగ్ సార్, వెరీ ఇన్స్పైరింగ్. అంటే మీరు వచ్చిన లక్కీ, ఐ యామ్ ఫార్చునేట్ ఫ్రమ్ హౌ యూ స్టార్టెడ్. మీరు మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఇంతమంది మహానుభావులు వాళ్ళందరితో ప్రయాణించారని చెప్పారు, బట్ హౌ యూ షేప్డ్ యువర్ ఓన్ థాట్, ఐడియాలజీ అండ్ టెక్నిక్, దట్స్ ప్యూర్లీ యూనివర్స్. దట్స్ నాట్ మీ, ఐ డోంట్ నో. నేను ఆ ఫ్లోకే వెళ్ళిపోతున్నాను అంత. ఇదివరకు అనుకునేవాడు, ఆ అహంకారం దొరుకుంటుంది నేను అని. ఇప్పుడు నేను లేదు.